இதுக்கு நான் ஒரே ரெண்டே ஈ இன்ட்லோ பூஜைக்கு போல தோசா ஏன் மிகல் தனக்கு வெளியே வெள்ளண்டே வெள்ளண்டே கொண்டரக வெள்ளமண்டே ஏவட்டி பாபு ஏவட்டி ஹடாவடி ஐயா நாலுகேல கிருத்தம் మీ చిన్నప్పాయ చదువు నిమిత్తం 5000 రూపాయలు అప్పిచ్చిన యదవ సన్యాసి నేనే మీ వాడికి ఉద్యోగం రాదని నా బాకీ తీరదని అర్థమైపోయింది నా బాకీ చెల్లు చేసుకోవాలంటే ఈ ఇంట్లో సామాను తీసుకుపోవడం కంటే వేరే గత్యంతరం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సామానులు తీసుకు వెళ్ళిపోతున్న దుర్మార్గపు బాకీ వాణ్ణి వడ్డీ కాసుల వరాలని నేనే లేదు బాబు బాకీ ఇచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు ఇంట్లో ఉన్న సామాన్ కూడా తీసుకుపోయారా పేకాట్లో డబ్బులు లేక ఇంట్లో ఉన్న పెద్ద రిక్షా తాకట్టు పెడదాం అనుకున్నాను ఇప్పుడు అదే తీసుకుపోయారు ఇప్పుడు ఎలాగా తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు ఎలాగా నీ బాధ ఇంత జరిగాక తలెత్తుకు ఎలా తిరగడమా నా బాధ తలెత్తుకోలేకపోతే తల దించుకు తిరుగునన్న ఎవరన్నా అడిగితే పేనికింది అని చెప్పు సరేగాని ముందు 200 కొట్టించు 200 ఎక్కడి నుంచి తేమంటావురా నా దగ్గర ఎర్రని యాగాని కూడా లేదు ఎర్రని ఏగాని లేకపోయినా పచ్చటి మాగాని ఉందిగా నీ దగ్గర ఏమిటి అదే హరిశ్చంద్రుడు కొక్కరికి మాత్రమే చంద్రమతి మెడలో ఉన్న మంగళసూత్రం కనిపించినట్టు నాకొక్కరికి మాత్రమే కనిపించి నీ మెడలో ఉన్న గోల్డ్ మెడల్ అది ఇచ్చేనా దుర్మార్గుడా నీ తమ్ముడు రక్తం ధర పూసి రాత్రింబగళ్ళు హష్ట కష్టాలు పడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు ప్రభుత్వం వారు మెచ్చి ఇచ్చిన బంగారపు గుర్తురా ఇది దీన్ని ప్రాణం పోయినా సరే ఎవరికి ఇవ్వను అయ్యో అక్కడ పేకాడు జోకర్ గాడు గోల పెడుతుంటాడు మాట్లాడకుండా ఇచ్చానన్నా నేను ఇవ్వను ఇవ్వవు అన్నయ్య నీ కాల్సిన దెబ్బగా తీసుకో నువ్వు బంగారు కొండవమ్మా వస్తానమ్మా నీచుడా తోబుట్టు వస్తువులు తీసుకోవడానికి మనసు ఎలా వచ్చింది అన్న అక్కడ జోకర్ గాడు గోల పెడుతుంటాడు వదులున్నా కావలసిన డబ్బు తీసుకొచ్చాను మన ఆట మనమే ఆడుకుంటాం వెయ్యి 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 వెయ్యిరా ముక్క ఇదిగో నా ముక్క